అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంట సార్. డే నైట్ కష్టపడితే గానీ పూర్తవుదంట. అందుకే వాళ్ళ ప్రాజెక్టు పూర్తి అంత వరకు ఆఫీస్కి రావని కబురు చేశారు. డే నైట్ వర్క్ చేస్తే గాని ప్రాజెక్టు పూర్తవదా? ఎక్కడో ఏదో తిరకాసుందిరా. ఇక చూడు, నా పెర్ఫార్మెన్స్ అల్లాడించేస్తాను. అరే సత్యపండు, షో మీ మై రూమ్. వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో రైట్ సైడ్ ఉంది రూము, గమనించలేదా? లేదే. అదే బాత్రూమ్. నీ సైజ్ కరెక్ట్ గా సరిపోతుంది. ఏయ్, ఇప్పుడు నేను నీకు గెస్ట్ అని మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడు. రే సత్తి, పాపంరా, మన బ్రహ్మీరా, వెళ్ళి వెళ్ళు, వెళ్ళి చూపించు. అలాగే రా బ్రహ్మి. రా ఏంట్రా, సార్ ఎక్కడికెళ్ళింది? సంతకెళ్ళింది సార్. వచ్చిందాకుందామా? వద్దులే. మరి పదా పదా. మైథిలి, ఇద్దరం కలిసి ఒకే ఫైల్ ప్రిపేర్ చేద్దాం. ఏంటి ప్రిపేర్ చేసేది? జరుగు 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 జరుగు. స్టాండ్ అప్, లే లే, ఇది కరెక్ట్ ప్లేస్. కూర్చో కూర్చో కూర్చో. వాట్ మైథిలి, నీకు నేను ఉండగా ఇంకోటితో పని ఏంటి? ఐ మీన్, నీకు నేను హెల్ప్ చేస్తాను. ఈ బాసరాని వారితో మనకెందుకు? అవును బ్రహ్మి, నువ్వు లేక చాలా బోర్గా ఉంది. వాట్ మైథిలి, నేను వచ్చేసాను కదా, ఇక నుంచి నీకు ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్. మైథిలి, కాఫీ. థ్యాంక్ యూ. శరవణన్, యా కోంపలో మీ ఆవిడ లేదా? నాకు ఆవిడ లేదు, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్ యు నో. స్టిల్ ఏంటి? టిల్లు డెత్ దాకా నీ బతుకు అంతే. హలో, ఆపు శరవణన్. చూరా బ్రహ్మి, ఇది ఓకేనా? 100% కరెక్ట్. చేసింది నువ్వు కదా బంగారం. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యను సుబ్బు, సుమ్మా విడకూడదు. அந்த தருதல ரொம்ப ஓவர் பண்றான். அவன் சுப்பு வாடு சாலா எக்ஸ்ட்ரால் చేస్తున్నాడు. అయితే ఆ బ్రహ్మిగాడికి కచేరి పెట్టాల్సిందే. కచేరీనా? என்ன சுப்பு? చూస్తావుగా. ఎరా సతీ, రెడీయా? రెడీ சுப்பு. ఒరే బ్రహ్మిగా, నీకుంటదరా నైట్ భజన?
కాఫీ తీసుకో సూర్య. నువ్వు తీసుకొచ్చావే, ఇంట్లో ఆడవాళ్లే కరువైనట్టు. నేలే తీసుకొచ్చి ఇచ్చేది, కానీ నువ్వు తన మీద కోపంగా ఉన్నావంటగా అందుకే తీసుకుంటావో లేదో అని నాతో పంపించింది. నా కోపానికి కారణమే నువ్వు, అది తెలుసుకో ముందు. నాకేమొద్దు, వెళ్ళి చెప్పు మీ నేలతో. అలా అంటావేంటి సూర్య, భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం కదా, సర్దుకుపోవాలి. మా ఇద్దరి మధ్య అయితే సర్దుకుపోయేవాణ్ణి, కానీ మా మధ్య ఏమీ లేదు. మరి వద్దులే బాలు, ఏం మాట్లాడినా ఎవరికీ లాభం లేదు, నువ్వు వెళ్ళు. సరే అట్టాగే వెళ్తాను, కానీ కాపీ తీసుకో. వద్దు బాలు, విసిగించుకు వెళ్ళు. నా మాట ఇన్ సూర్య, కోపం తగ్గించుకో, నువ్వు ముందు కాపీ తాగు. వద్దన్నా. బావా ఏంటిది? ఏం లేదు నీలా, కాపీ కప్పు చేజారు పడిపోయింది అంతే. నువ్వు సర్ది చెప్పాల్సిన పని లేదు. నేనే కాఫీ కప్పును చేతితో కొట్టాను. అయితే ఏంటి? ఎందుకు నచ్చలేదు? ఏం నచ్చలేదు? కాఫీ నచ్చలేదా? పంపించు నేను నచ్చలేదా? తెచ్చిన బాలు నచ్చలేదా? చెప్పు బావా, ఏం నచ్చలేదు? మూడు నచ్చలేదు. భర్త కోపంగా ఉన్నాడు. అరే వెళ్ళి కొంచెం కోపం తగ్గేలా నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడదామన్న ఆలోచన కూడా రాని నీ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయని చెప్పిన ఈ బాలు, వీళ్ల మధ్యకి మనం ఎందుకు వెళ్లాలని ఆలోచించకుండా వచ్చి నాకు నీతులు చెప్పడం నచ్చలేదు. చిరాకుతో కాఫీ విసిరికొట్టాను నీకు తెలిసినా, ఆ చిరాకుని ఇంకా పెంచేలా నువ్వు వేస్తున్న ప్రశ్న నచ్చలేదు. టోటల్గా నేను నీకు నచ్చటం లేదు, అంతేనా? మౌను అర్ధాంగీకారం అని నిన్ను నువ్వే అన్నట్టుగా గుర్తు, నన్ను కూడా అలాగే అనుకోమంటావా? నీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే అనుకో. కానీ అంతకుముందు ఒక్క క్షణం ఈ సూర్యకి నేల మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించు, నీకే అర్థమవుతుంది నా బాధ. ప్రేముంది కానీ అది ఇంకొకరి మీద ద్వేషంగా మారితే నేను తట్టుకోలేను బావా. అది నేను అభిమానించే మనిషి మీద. కోపం నా మీదైతే బాలు మీద ఎందుకు అరుస్తున్నావు? బాలు ఏం తప్పు చేశాడు? అవును, ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు, నేనే తప్పుడు మనిషిలా కనపడుతున్నాను మీ కంటికి. నువ్వు చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూసి పెద్ద చేస్తున్నావు బావా. మనసు కుదుటపరుచుకుని ఆలోచించు, నీకే తెలుస్తుంది నువ్వెలా ప్రవర్తిస్తున్నావో. నా ప్రవర్తన తప్పు పడుతున్నావా? అలాంటి పరిస్థితి నువ్వే తెస్తున్నావు. నీలా,
మత్తుండి మాట్లాడుతున్నావు నువ్వు? భర్తతో అట్టాకైనా మాట్లాడేది కొంచెం కూడా విలువ లేకుండా. నేను ఇవ్వాల్సిన విలువిస్తున్నాను బాలు, అతని గ్రహించటం లేదు. లాగో ఒకటి ఇంతను మాట్లాడామంటే నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తప్పు నీ దగ్గర పెట్టుకుని అతను అంటావే, నువ్వు మాత్రం అతన్ని ఇబ్బంది పెట్టట్లేదా? అందుకే నేను ఆ రోజు వెళ్ళిపోతానన్నాను. అరే అతనికి మాత్రం భర్తగా నీతో ఒంటరిగా గడపాలని, నీతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయాలని ఉండదా ఏంటి? ఉండదని ఎవరన్నారు బాలు? నేనన్నానా? అనాల్సిన పని లేదు, నువ్వు చేసే పనులు అట్ట ఏడ్చినాయి. ఇదిగో నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను, మీ మధ్య నా వల్ల గొడవలు జరిగితే మాత్రం నేను ఇంట్లోనే కాదు ఈ లోకంలోనే ఉండను. బాలు! ఆ బాలుని చెప్తున్నాను, ఇలా ప్రతిదానికి బాలు బాలు అని ఇక్కడ దాకా తెచ్చుకున్నావు, ఇంకోసారి నా గురించి ఆలోచించి సూర్య మనసు బాధ పెట్టావో నేను ఊరుకొని చెప్తున్నాను. నాకు కావాల్సింది నువ్వు అస్తమానం నాయంటే ఉండి నన్ను చూసుకోవడం కాదు, సంతోషంగా సాగే మీ కాపురం, అది నాకు మనశ్శాంతినిస్తుంది. రేపు మీకు పుట్టబోయే బిడ్డని హాయిగా ఆడిస్తూ పాడిస్తూ గడపాలని నేను అనుకుంటుంటే నాకు అదృష్టం లేకుండా చేసేలా ఉన్నావే. ఇదిగో ఇదే చివరిసారి చెప్తున్నాను, ఇంకోసారి మీ మధ్య గొడవకి కారణం నేనని తెలియాలి. ఏ ఊరు చివరో నా శవం కనపడుతుంది, ఏమనుకుంటున్నారో? క్షమించు సూర్య, అది పిచ్చిది, దానికేం తెలీదు. ఇకపై నిన్ను అది ఇబ్బంది పెట్టదు, నాది పూచి. సరేనా? అర్థమైందిగా చెప్పింది. మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా, రుజువంటూ దొరికిందంటే గంట కొట్టు చాటేస్తూంట. నువ్వే మా మొదటి గెత్తని, మా విడవంట బెత్తని, ఈ తీసుకు పిలుచుకొచ్చి నీ చేస్తు చెప్పి పోరా. వేరే దేశానికి ఎక్కువ మన దేశానికి తక్కువ. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంత పోజ్ తప్పుతున్నావు కదరా, ఏం చూస్తున్నావురా? తెలుగు సినిమా గురువు గారు. తెలుగు సినిమా పవిత్రమైన భారతదేశంలో పుట్టి పవిత్రమైన తెలుగు రాష్ట్రంలో పెరిగి పవిత్రమైన తెలుగు వాడిగా ఉండి అపవిత్రంగా తెలుగు చూస్తున్నావా? ఏంటి బ్రహ్మి, తెలుగు చూడకూడదా? దేవుడా, తెలుగు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం తెలుగు. తెలుగు అంత పాపం ఏం చేసింది బ్రహ్మి? తెలుగు జాతిలో పుట్టడం అది చేసిన పాపం. కావాలంటే ఒకసారి మన కాన్వెంట్ స్కూల్లోకి వెళ్ళి చూడు, తెలుగు మాట్లాడిన వాడికి ఏం పనిష్మెంట్ ఇస్తున్నారో. ఆ ఒక్కసారి కాలేజీకి వెళ్ళి చూడు, తెలుగు వచ్చు అని తెలిస్తే ఎంత నీచంగా చూస్తున్నారు.
అంతెందుకురా, అమ్మని అమ్మ అని పిలిచో చూడు ఏమంటుందో. ఏమంటుంది? లాగిబిట్ట కొడుతుంది. మరి అమ్మని అమ్మ అని పిలవకుండా ఇంకేమని పిలవాలి బ్రహ్మి? మమ్మీ అని పిలవాలరా. మమ్మీనా? మమ్మీ అంటే అదేదో దేశంలో పీనుగని కదా అంటారు. పీనుగో ఏనుగో ఇప్పుడు ఇదే ట్రెండ్ మిస్టర్ సత్తే. చూడు, పెండైనా బెండైనా సెట్ చేయమన్నాడు కానీ గురువు గారు ఫాలో అవ్వమనలేదు. ఎవరు? అత్తాపూర్ బాబా. అత్తాపూర్ బాబానా? అత్తాపూర్ బాబానో పెత్తాపూర్ బాబానో నాకు అవన్నీ అనవసరం. ఐ వాంట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఛానల్స్, ఇంగ్లీష్ సీరియల్స్, ఇంగ్లీష్ స్పోర్ట్స్, ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ క్రికెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆల్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎందుకు ఊగుతున్నాడు? మరి మీరు తెలుగులో మాట్లాడుతున్నారుగా. నో 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 నో, యువర్ మిస్టేక్ ఇన్ మీ. మనసులో ఉన్న తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. నీకు నా భాషలో తెలుగు పదాలు కనపడుతున్నాయి, ఇంగ్లీష్ పదాలు మాత్రమే నాకు వినపడుతున్నాయి. దట్స్ ఇట్. ప్లీజ్ మూవ్ సత్తి. దట్స్ గుడ్. ఏంటా చూపు, ఎంత చూసినా నీ మట్టి బుర్రకు అర్థం కాదు. కానీ వెళ్ళి హాట్ అండ్ హీట్గా మంచి కాఫీ ఒకటి తీసుకురాపో. అలాగే సార్. అలాగే సార్ కాదు, ఎస్ సార్. ఎస్ సార్ అనాలి ఏదో ఒకసారి. దట్స్ గుడ్. అమ్మా కాదు గురువు గారు, మమ్మీ అనాలి. ఎంత బాధలో మమ్మీ పడదురా, అమ్మే కరెక్ట్. అమ్మా అమ్మా అమ్మా. శుభో శుభో. ఏంట్రా, ఏంటి, ఏమైంది? ఆ బ్రహ్మిగాని చూస్తుంటే తిక్క రేగిపోతుంది శుభో. తెలుగు ఛానల్ చూస్తుంటే ఛానల్ మార్చేసి ఇంగ్లీష్ ఛానల్ చూస్తున్నాడు శుభోడు. పైగా కాలు మీద కాలు వేసుకుని ఎత్తకోకున్నాడు చూసావాడు. వాడు కాఫీ తీసుకుపోవాలంట నేను. అవును సుబ్బు, వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వాడి తిమ్మురు తగ్గాలంటే ఏదో ఒకటి చెయ్యాల, లేకపోతే వాడు ఇంకా రెచ్చిపోతుడు. అయినా వాడిని కాదు సుబ్బు, నిన్ననాలి. అటువైన వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. రే సతి, నువ్వేం టెన్షన్ పడకు, వాడి వేషాలు నేను చూస్తున్నాను. ఇదిగో వాడికి పూజ చేసి భజన మొదలు పెడదాం. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఏంటి, మీరు దానికి తగ్గ ఏర్పాట్లు చేయండి, సరేనా? టెన్షన్ పడకు, నేనున్నానుగా. ఏం బ్రహ్మి, ఏం చేస్తున్నావు? చైర్మన్ గారు మీరా? టీవీ చూస్తున్నాను సార్. కాఫీ కావాలా? ఇప్పుడేంటి బ్రహ్మి మందు కొట్టే టైంలో? మందా? ఏ అలవాట్లేదా? ఉంది సార్, కానీ మీ ముందు మందు ఎలా తాగలం సార్? బ్రహ్మి, 10 to 6 వరకే మీరు నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్. తర్వాత మీ ఇష్టం, ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సార్, మీలాంటి మంచి బాస కింద పనిచేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్, ఇంకా ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దామా సార్? వై నాట్. షూర్. చీర్స్. చీర్స్. సూపర్ సార్. చెదిరిపోయింది సార్. ఇంత కాస్ట్లీ మందు తాగడం నా జీవితంలో ఇదే మొదటిసారి సార్. రే, బలిచ్చే ముందు మేకను కూడా బ్రహ్మాండంగా ఊరేగిస్తారా?
కాసేపట్లో నీకు మొదలవుతుంది చూడు జాతర. సూపర్ సార్. పార్టీ అదిరింది సుబ్బు. ఆహా, తర్వాత ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే నల్లారకం. ఇప్పుడేముంది శర్వణన్, మా రోజుల్లో అయితే తాగాక స్టేజ్ మీదకెక్కి డ్రామాలు వేసేవాళ్ళం. అది చేసినా చూసినా మంచి టైం పాస్. సార్, మీరు డ్రామాలు వేసేవారా? నేను కూడా వేసేవాడిని సార్. అవునా? సతీ సాగమనం అనే నాటకం వేశాను సార్. అందులో జరిగే అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో నేను విజృంభించేవాడిని సార్. మంచి పేరు వచ్చింది, బోధుడే నవాట్లు కూడా వచ్చాయి సార్. సార్, ఇప్పటికీ మా ఊరెళ్తే నన్ను హీరోలో చూస్తారు సార్. ఏ బ్రహ్మీ, సీరియస్? అవును సార్, అమ్మ మీద ఒట్టు. అయితే ఇప్పుడు మనం అదే డ్రామా వేద్దాం. నువ్వు అదే క్యారెక్టర్ విజృంభించు. ఓకే సార్, ఇక చూసుకోండి సార్, మీరు యాక్షన్ చెప్పండి, ఇరగ తీసేస్తాను. సూపర్. రెడీ. సతీ సాగమనం నాటకం అంటే ఒక లేడీ క్యారెక్టర్ కూడా కావాలి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ హియర్, వన్ మినిట్ ప్లీజ్. సూపర్ సత్తే, కలొచ్చింది. ఏయ్, భర్త మరణించి విధవరాలైన నువ్వు ఈ సమాజంలో బ్రతకడానికి వీల్లేదు. ఏమిటి ఈ అరాచకం? ఏమిటి ఈ ఘోరం? ఏమిటి చంపడానికి వీల్లేదు? ఈ అమ్మాయికి పునర్జీవితం, అచ్చే కొత్త జీవితాన్ని నేను ప్రసాదిస్తాను.